హాయ్ హలో, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మ్యాంగో ఐస్ అండి. చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో. 10 రూపీస్ మజా ఫ్రూటీతో ఐస్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూసారు కదా 10 రూపీస్ ప్యాక్స్ తీసుకోవాలి. నేను 4 తీసుకున్నాను. 4 ప్యాక్స్ తీసుకొని దానిపైన చూసారు కదా ఈ స్టిక్స్ తీసుకొని అక్కడ పైన ఘాటులాగా పెట్టుకోవాలి. ఆ స్టిక్స్ పట్టేంత వరకే, ఎక్కువ కూడా చేసుకోకండి. ఆ స్టిక్స్ పట్టేంత గ్యాప్ తీసుకొని చాకుతో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆ స్టిక్స్ ఉన్నాయి కదా, దానిలో పెట్టేసుకోవాలన్నమాట. ఫుల్గా దాని లోపలికల్లా పెట్టేసేయండి. ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఐస్ మాత్రం సూపర్గా వస్తుందండి. 10 రూపీస్ ప్యాక్కి పెద్ద, చాలా పెద్ద ఐస్ వస్తుంది. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ కదండి. 10 రూపీస్ ప్యాక్ తీసుకొని స్టిక్స్ పెట్టేసేయటమే కదా, చాలా ఈజీగా అయిపోతుంది. చూసారు కదా అన్నిటికీ స్టిక్స్ పెట్టేశాను. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. చూసారు కదా అలా పెట్టేసుకోవాలన్నమాట స్టిక్. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక నచ్చితే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. చూసారు కదా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. నైట్ ఇట్లా పెట్టేసుకొని నైట్ మొత్తం పెట్టుకుంటే రేపు మార్నింగ్ కల్లా చక్కగా రెడీ అయిపోతాయి అన్నమాట ఐస్లు. చూసారు కదా రెడీ అయిపోయినాయి. ఇవి ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చినాయో. చాలా ఈజీ కదండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నచ్చితే కనుక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. చూసారు కదా కట్ చేసుకోవాలి. పైన వరకు కట్ చేసుకొని ఊరికిలా అంటే పైకి వచ్చేస్తుంది. చూసారు కదా ఐస్ చాలా బాగా ఉంటుందన్నమాట. చూసారు కదా టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా అవి కూడా ఐస్లు మాత్రం చాలా బాగా వచ్చినాయి అన్నమాట. మజా ఫ్రూటీతో ఐస్ రెసిపీని మీకు కనుక నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.